ఏదో ఒకనాడు ఎగరడం నేర్చుకోవాలనుకునే వ్యక్తి ముందుగా నిలబడడం, పరిగెత్తడం నేర్చుకోవాలి. ప్రతి పని ముందు చిన్నగానే ఒక్క నిర్ణయంతోనే మొదలవుతుంది. గమ్యం తెలియకుండా పరిగెడితే ఎప్పటికీ తన లక్ష్యాలను చేరుకోలేరు. జీవితం మొత్తం నిరాశతో జీవించాల్సి వస్తుంది. పరిస్థితి నడిసంద్రంలో దిక్కులేని నావలా మారుతుంది. అందుకే మీరు మీ జీవితంలో ఎల్లప్పుడూ ఉత్సాహంతో ఉండడం ఒక్కటే ముఖ్యం కాదు. మీ ఈ ఉత్సాహం మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియాలి. అత్యుత్సాహంతో అలాగే స్పీడ్గా ముందుకు వెళుతుంటే దేన్నో దాన్ని గుద్దుకుని ఆగిపోయే ప్రమాదం ఉంది. అందుకే మీ గమ్యం మీకు తెలియాలి. దాన్ని చేరుకోవడానికి మార్గాల గురించి కూడా అన్వేషించాలి. మీ అడుగులు మీ గమ్యం వైపుకే పడేట్లు చూసుకోవాలి. దానికి తగ్గ కృషి చేయాలి. వెళుతున్న మార్గంలో ఎన్నో అడ్డంకులు కలుగుతుంటాయి. ఆగిపోకూడదు. అవి మీ లక్ష్యాలను సాధించే క్రమంలో సహజమైనవేనని గుర్తుంచుకోవాలి. మీరు నమ్మిన దారి వెంట నిరంతరం సాగిపోతూనే ఉండాలి. దానికోసం నిరంతర శ్రమ అనే ఆయుధాన్ని మీ వెంట తీసుకెళ్లాలి. అడుగడుగున ఆత్మవిశ్వాసాన్ని నింపుకోవాలి. ఓడిన సమయాన, బాధపడిన సమయాన, మరెన్నో సందేహాలు నిన్ను చుట్టుముట్టిన సమయాన ఓర్చుకోవాలి. నిన్ను నువ్వు ఓదార్చుకోవడం నేర్చుకోవాలి. ఎదురు దెబ్బలు తట్టుకుని నిలబడగలగాలి. విజయాన్ని అందరూ సాధించలేరు, కానీ సాధించే సామర్థ్యం అందరిలోనూ ఉంటుంది. జీవితంలో కలలు కనాలి. ఆ కలల్ని సాధించుకోవడానికి మేల్కోవాలి. మీ బుద్ధి ఒక విధంగా, మీరు ఇంకో విధంగా పనిచేస్తే ఫలితం ఎలా దక్కుతుంది? అది మిమ్మల్ని నిరాశకు గురిచేస్తుందని గుర్తుపెట్టుకోండి. జీవితంలో మిమ్మల్ని గందరగోళంలో పడేస్తుందని మర్చిపోకండి. మీరు ఏదైనా సాధించాలనుకుంటే ఆవేశం ఒక్కటే పనికిరాదు. దానికి తగ్గ ఆలోచన ఉండాలి. నిరంతరం గొడ్డులా కష్టపడితే సరిపోదు. ఎందుకు కష్టపడుతున్నామో, పనిచేస్తే మీకు చివరికి దక్కేదేంటో తెలియాలి. మీ లక్ష్యాన్ని సాధించుకునేందుకు ఓ చక్కని ప్లాన్ ఉండాలి. అన్నిటికంటే ముందుగా విజయాన్ని సాధించేందుకు మీ సామర్థ్యాన్ని పెంచుకోవాలి. మళ్ళీ తెలియని అంశాలను నేర్చుకోవడం మొదలు పెట్టాలి. మీకు పనికిరాని, పనికి మారిన విషయాలను మార్చుకోవడం మొదలు పెట్టాలి. ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడగలిగే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. ఎవరో చెప్పిన మాటలను విని దేన్నో చూసి భయపడడం మానేయాలి. ఎంత కష్టమైనా మీరు నమ్మిన మార్గంలో ముందుకు సాగిపోవడం మొదలు పెట్టాలి. జీవితంలో ఓర్పు, సహనాన్ని అలవాటు చేసుకోవాలి. ఓర్చుకోవడం వల్ల మీ జీవితంలో విశ్వాసం కలుగుతుంది, నిర్ణయించుకునే శక్తి కలుగుతుంది, వివేకంతో కూడిన దృష్టి అలవడుతుంది. అది విజయానికి దారితీస్తుంది. అదే మీకు చివరికి విజయాన్ని తెచ్చిపెడుతుంది. మీ జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదిగేలా చేస్తుందని గుర్తుపెట్టుకోండి.